తనపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ తప్పుడు ఆరోపణలు చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా వేస్తానని విజయనగరం జిల్లా సాలూర్ మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజదేవ్ పేర్కొన్నారు. తనపై కావాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. जंगल क्लीयरेंस तो मदलोजु अरकु कुटिया रोड सालूर उपते मोड़पील इकड़ वेहिकल्स इक मेटीरियल सहकल इकड ना मैं ने सारी की नेल वल रोड जरिए साक्षि मीडिया विषपूरित मैं दुष्प्रचार जी नेमो ओरिस्सा आंध्र डिस्प्यूट कुटिया सर्किल भूमल विषय में लोपाकारी ओरिस्सा की मदतिस्तु रानुन रोजुलो ओरिस्सा नेनु शिफ्ट अक्कड एमएलए चेयालने प्रचार तो प्रयत्न तो ई रकमैन कार्यक्रम अधिकार पार्टी प्रेस अयिनटुवंटि साक्षि प्रेस रावडं जरिगिंदि साक्षि चानल्लो ఇది చాలా తెలుగుదేశం పార్టీకి సాలూర్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు తేవాలని వాళ్ళ అధికార పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని విషపూరి చేయాలని ఉద్దేశం జరిగినటువంటి కార్యక్రమం ఇది. నేను మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ఇది గత 20 సంవత్సరాలుగా సుప్రీం కోర్టు స్టేటస్ కోలో ఉంది. ఉన్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో వెహికల్స్ పెట్టి రోడ్లన్నీ వేస్తుంటే ఫారెస్టర్ గాని ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే ఫారెస్టర్ గాని స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వం గాని ఇటువంటి స్పందించకుండా వాళ్ళందరికి అవకాశం ఇచ్చి వాళ్ళకి వాళ్ళే లోపాకారిగా సపోర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ విషయం ఏది दाने प्रतिपक्ष नेदो चेस्ना दुष्प्रचार जी द्वारा तेजेदे अट्ठे आलोचन का अट्ठे उद्देश्य लेजु ना पै जन साक्षि चाने न्यूस की अंदक बाध्यवे प्रेस वारेमी मीडिया वार अंदर इध ना परु नष्ट संबंध विषय काबट्टी నేను పరువు నష్ట దావేస్తూ వాళ్ళపై కూడా కోర్టు ద్వారా చర్య తీసుకొని సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.